శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయ నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జనవరి మూడు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నక్షత్రం వచ్చింది బుధవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది దానివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల తర్వాత నక్షత్రం వచ్చింది బుధవారం నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు అద్భుతంగా ఉన్నాయి వర్ధమాన యోగం ఆనంద యోగం ఈ రెండు యోగాలు బాగున్నాయి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళటానికి ఈరోజు యోగం బాగుంది అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేసి ధనలాభం పొందటానికి కూడా రెండు యోగాలు విశేషంగా సహకరిస్తాయి అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు వృశ్చికంలో కుజుడింట్లో శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన రవి ధనుసు రాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయడానికి ద్వాదశ రాశుల వాళ్ళకి బలం బాగుంది రాజకీయాల్లో పదవుల కోసం చేసే ప్రయత్నాలకు బలం బాగుంది పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలత ఉంది అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన విధి విధానాలకు కూడా సూర్యుడి మిత్రక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది అలాగే హస్త నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యలో బుధుడి ఇంట్లో శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా పన్నెండు రాసుల వాళ్ళకి మానసికంగా ఆందోళన అలజడి ఒత్తిడి కలిగే సూచనలు ఉన్నాయి అయినప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఈరోజు ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో శంకుస్థాపన గృహారంభం గృహ ప్రవేశం ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవచ్చు అలాగే నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు చేయటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది అయితే వివాహాది శుభ కార్యక్రమాలు ధనుర్మాసంలో చేయకూడదు కాబట్టి నక్షత్ర బలం ఉన్నా కూడా దాన్ని పరిగణనలోకి తీసుకోరాదు ముహూర్త బలం గట్టిగా ఉంటే చేసుకోవచ్చు లేదా వివాహపరమైన చర్చలు చేయటానికైనా ఉత్తరా నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరడానికి ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి ఉత్తరా నక్షత్రం అనుకూలం అంటే మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే మీకు రావాల్సిన ప్రాపర్టీ గురించి మీరు ప్రయత్నించడానికి ఉత్తరా నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలకు కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా వాహనాలు కొనుక్కున్న వాళ్ళు మొదటిసారి నడపటానికి కూడా ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల తర్వాత నక్షత్రం వచ్చింది ఈ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు వాహనాలు కొనటము అమ్మటము ఇలాంటి పనులు నిర్వహించుకోవచ్చు అలాగే రత్నాలు కొనటానికి కొనరత్నాలు ధరించడానికి నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా విద్యాలయాలు ప్రారంభించడానికి కూడా హస్తా నక్షత్రం మంచిది ఎడ్యుకేషన్ సెంటర్స్ స్టార్ట్ చేసుకోవాలంటే హస్తా నక్షత్రం ఉన్న టైంలో స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ ఏమైనా చేసుకోవాలంటే రిజిస్టార్ ఆఫీసుల్లో డాక్యుమెంటేషన్ చేయించుకోవాలంటే ఈ హస్తా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి మీకు కావలసిన పనులు చేయించుకోవటానికి కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు ఉన్నటువంటి ముహూర్త బలాన్ని మనం పరిశీలిస్తే ఈరోజు ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకి మకర లగ్నం ఉంది ఈ మకర లగ్నం అనేది గృహారంభానికి గృహప్రవేశానికి ఉపనయనానికి బలం ఉన్నటువంటి లగ్నం అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి మేష లగ్నము మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాలకి వృషభ లగ్నము ఈ రెండు లగ్నాలు కూడా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి బలం ఉన్నటువంటి లగ్నాలు అలాగే మామూలు వ్యవహారాలు ఏవైనా సరే ముఖ్యమైనవి యథావిధిగా నిర్వహించుకోవటానికి ఈ రెండు లగ్నాల బలం బాగుంది అలాగే మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల తర్వాత మళ్ళీ రాత్రి ఆరు గంటల రెండు నిమిషాలకి మంచి ముహూర్తం ఉంది ఆరు గంటల రెండు నిమిషాలకి రాత్రిపూట మిథున్ లగ్నం గృహప్రవేశానికి మంచిది అలాగే రాత్రి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి కర్కాటక లగ్నం కూడా గృహప్రవేశానికి అనుకూలం ఈ రెండు లగ్నాల్లో శాంతి హోమాలు కూడా చేసుకోవచ్చు అదేవిధంగా రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలకి సింహలగ్నం పెళ్ళికి గృహప్రవేశానికి గర్భాధానానికి ఈ మూడింటికి బలమైనటువంటి లగ్నంగా చెప్పుకోవాలి అలాగే రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకి లగ్నం పెళ్లికి గృహప్రవేశానికి గర్భాధానానికి శాంతి పూజలకి బలమున్న లగ్నం అలాగే అర్ధరాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి లగ్నము పెళ్ళికి గృహప్రవేశానికి గర్భదానానికి శాంతి పూజలకి ఉన్నటువంటి లగ్నం ముహూర్త బలాన్ని బట్టి పళ్ళన్నీ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారపరమైన వ్యవహారాల్లో మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల మోసపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల నష్టములు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భాగ్యంలో చంద్రుడి సంచారం పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది భాగ్య చంద్రుడి వల్ల ధనలాభం కలుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకుంటారు కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు దాయాదుల సఖ్యతలు అనేవి విశేషంగా ఉంటాయి అంటే సోదర సోదరీ వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు సమసిపోతాయి వాళ్ళ మధ్య అనుకూల వాతావరణం పెరుగుతుంది వాళ్ళ సఖ్యత వల్ల ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు సోదరుల సహకారంతో తలపెట్టిన పనుల్లో విశేషమైన లాభాలు పొందే యోగం ఈరోజు మిథున్ రాశి వాళ్ళకు కనిపిస్తోంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చిన్న చిన్న విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి శత్రువులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే మీ అభివృద్ధి వల్ల ఎదుటి వాళ్ళ ఏడుపులు పెరుగుతాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి దానివల్ల చిన్న చిన్న మనస్తాపాలు కలుగుతాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు విశేషంగా ధనలాభం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో పూర్తి ఉత్సాహంతో ముందడుగు వేయగలుగుతారు ప్రతి పనిలో కూడా అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు పని పనిచేసే వాళ్ళ వల్ల నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేయండి మీరు నమ్మిన వాళ్ళే మోసం చేయటం వల్ల మనస్తాపాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ కింద పనిచేసే వాళ్ళు మీరు నమ్మిన వాళ్ళు వీళ్ళ వ్యవహారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు బంధువులతో మిత్రులతో సాంఘికంగా అందరితో మాట వల్ల విరోధములు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు ఈరోజు బంధువులతో మాట్లాడినా మిత్రులతో మాట్లాడినా సాంఘికంగా వ్యక్తులతో మాట్లాడినా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైనటువంటి అభివృద్ధి వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు మీ సంతానం జీవితంలో ఉన్నత స్థితికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ సంతానం అభివృద్ధి చూసి ఎదుటి వాళ్ళు ఈర్షపడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి తదుపరి ధనుస్ రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా పుత్ర సంతానం ఈరోజు మంచి పురోభివృద్ధిని సాధిస్తారు దానివల్ల మీకు మానసికంగా ఆనందం కలుగుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బాకీలు వసూలయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రావలసిన ధనం సకాలంలో చేతికొచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి అలాగే ప్రతి పనిలో కూడా సంతోషాన్ని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చెడ్డవారి వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి చెడ్డవారితో కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం అవసరం ద్వాదశ రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు బుధవారం కాబట్టి బుధవారానికి అధిపతి అయిన బుధుడికి సంబంధించిన బుమ్ బుధాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి బుమ్ బుధాయ నమ ఈ మంత్రం చదువుకుని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నిర్వహించుకోవచ్చు అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయవచ్చు జ్యోతిషపరమైన విద్యలు గణితపరమైన విద్యలు నేర్చుకోవటానికి బుధవార బలం విశేషంగా సహకరిస్తుంది బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించి మంచి లాభాలు పొందటానికి కూడా ఈ బుధహోర బలం విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి